దైవ దర్శనానికి వచ్చాను, మంచి దర్శనం అయింది, దేవుణ్ణి ప్రార్థించాను. రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురవాలని, రైతాంగం చాలా మంచి పంటలతో ఆనంద జీవితం గడపాలని, పాలక వర్గాలకు ప్రజల అవసరాలు తెలుసుకొని పరిపాలన చేయాలని, అటువంటి బుద్ధిని దేవుడు ఇవ్వాలని. ఇదనం సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు ఉన్నారు, ఆ ఇబ్బందులను తొలగించేటువంటి వాతావరణం కల్పించమని దేవుడిని ప్రార్థిస్తున్నాను. రాజకీయాలు దేవస్థానంలో ఏమున్నాయి, బాగానే ఉన్నాయి, రాజకీయం నడుస్తుంది, అయితే కుళ్ళిపోయిన రాజకీయం నడుస్తుంది. మంచి రాజకీయానికి రోజులు చెల్లినాయేమో అనిపిస్తుంది. కాబట్టి మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలా, కానీ దురదృష్టం ప్రతి పార్టీ డబ్బులు ఉండే వాళ్ళనే పిలుస్తుంది రాజకీయాల్లో. అక్రమంగా సంపాదించిన వాళ్ళు కూడా వాళ్ళ డబ్బు ప్రాధాన్యతను బట్టి వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తారు, అది ఏ పార్టీ అయినా కానీ. అది పోవాలని దేవుడిని ప్రార్థన చేస్తున్నాను.